దాదాపుగా 1947 తర్వాత, అంటే 1948 హైదరాబాద్ స్టేట్ లిబరేట్ అయిందనుకోండి, 1948 నుంచి హైదరాబాద్ స్టేట్ కానీ తర్వాత కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో కానీ సుమారుగా 49-50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ రూల్ చేసింది. 2014 ముందు ఒక 17 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ పరిపాలనలో ఉమ్మడి రాష్ట్రం కొనసాగింది. ఈ రెండు పార్టీల ఆధ్వర్యంలోనే, అంటే హైదరాబాద్ నగరాన్ని మనం ఒకసారి నగర అభివృద్ధిని మనం పోల్చి చూసుకున్నప్పుడు, ఫస్ట్ జనరేషను పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్ అయినా, డిఫెన్స్ ఇండస్ట్రీస్ అయినా, డిఫెన్స్ ల్యాబ్స్ అయినా, తర్వాత మనకి సిఎంఆర్ లాంటి ల్యాబొరేటరీస్ అయినా, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన ల్యాబొరేటరీస్ అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ సౌజన్యంతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే ఇక్కడ ఏర్పాటు జరిగినాయి. అదే సందర్భంలో, అంటే కొన్ని పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్ గ్రాడ్యువల్గా తర్వాత సిక్ అయితే అయ్యి ఉండొచ్చేమో కానీ, హెచ్ఎంటీ లాంటివి, ఐడిపిఎల్ లాంటివి, ఆల్విన్ లాంటివి కొన్ని సిక్ అయితే అయ్యి ఉండొచ్చేమో కానీ, ఆ రోజు తెలంగాణ ప్రాంతం వ్యవసాయ పరంగా వెనకబడి ఉంది, ఇక్కడ ఉద్యోగ కల్పన జరగాలి అన్నా, ఇక్కడ సంపద సృష్టి జరగాలన్నా, ఈ రాష్ట్రాన్ని బలోపేతం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వ సౌజన్యంతో డెవలప్మెంట్ యాక్టివిటీ అంతా జరిగింది. తర్వాత తెలుగుదేశం హయాంలో సర్వీస్ సెక్టర్ మీద, తర్వాత కొన్ని పరిపాలనాపరమైన సంస్కరణల మీద ఫోకస్ చేసి పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేయడం కానీ, అంటే రెండు పార్టీలు, రెండు పార్టీల ప్రభుత్వాలు కూడా చాలా బలమైన ముద్ర ఈ ప్రాంతం మీద వేయగలిగినాయి. చాలా డెవలప్మెంట్, అంటే లైఫ్ స్టాండర్డ్స్ పెంచగలిగినాయి, తర్వాత జనాల పర్చేజింగ్ కెపాసిటీ పెంచగలిగినాయి, ఆపర్చునిటీస్ క్రియేట్ చేయగలిగినాయి. అయినా కూడా 2014 తర్వాత, అంటే అంతకుముందు ఇంత ప్రభావం చూపిన పార్టీలు కూడా గ్రాడ్యువల్గా వీటి ఇక్కడ తెలంగాణ సమాజంలో వీటి రోల్ ఎందుకు కోల్పోతున్నాయి? మీ అబ్జర్వేషన్ ఏంటి ఈ విషయంలో? తెలుగుదేశం పార్టీ రెండు, నేను కాంగ్రెస్ పార్టీ రిలవెంట్ అయింది వాళ్ళ యొక్క ప్రాతినిధ్యాన్ని కోల్పోతుంది అని చెప్పి నేను అనుకోవట్లేను. వీ స్టిల్ ఎంజాయ్ అబౌట్ 30% ఆఫ్ ఓట్ షేర్. ఇవాళకి కూడా ఒక 30% ఓట్ షేర్ ఉన్నది. మేము మన 20 ఎమ్మెల్యేల దాకా గెలుచుకున్నాము. ఇట్స్ ఎ డిఫరెంట్ మ్యాటర్ దట్ కేసీఆర్ గారు సంతలో గుడ్లను కొన్నట్టు ఎమ్మెల్యేలను కొనటము, ప్రజాప్రతినిధులను కొనటము ఒక దుర్మార్గమైన భ్రష్టు పట్టిన రాజకీయాన్ని ఆయన ప్రవేశపెట్టడం, దాంతో కొంత మేము ఇబ్బంది పడుతున్న విషయం వాస్తవమే. కానీ పార్టీగా ఇప్పటికీ కూడా ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో కూడా ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుని తిరగాడే క్యాడర్ ఉంది. మీరు తెలుగుదేశం పార్టీని కూడా దాంట్లోకి తీసుకొచ్చినారు కాబట్టి, తెలుగుదేశం పార్టీ ఒక వెనుకబడిన తరగతులకు బాగా ప్రాతినిధ్యం కల్పించినట్టుగా పార్టీ, తర్వాత దళితులకు, ముఖ్యంగా మాదిగ సామాజిక వర్గానికి, బలమైన సామాజిక వర్గానికి పెద్దపీట వేసినట్టు ఒక పార్టీ. అయినప్పటికీ కూడా వాళ్ళు ప్రాతినిధ్యం కోల్పోవడానికి చంద్రబాబు నాయుడు గారిని తెలంగాణ వ్యతిరేకి అన్నటువంటి ఒక ముద్ర, బలమైనటువంటి ముద్ర ప్రజల్లో పడ్డది. దానికి కారణాలు ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ వై అది ఎందుకు జరిగింది అనేది, బట్ దట్ ఈస్ వాట్. అందుకే 18 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ వ్యతిరేకి మళ్ళీ ఆయన తీసుకొచ్చి రుద్దుతున్నారు అని. అసలు అప్పటిదాకా టీఆర్ఎస్కు క్యాంపెయినింగ్ ఎజెండా లేదు, ఒక కౌంటర్ నేరేటివ్ లేదు. కానీ ప్రతి చంద్రబాబు నాయుడు గారు ప్రచారం రాగానే చూసినా మళ్ళీ చంద్రబాబు నాయుడు పాలన వస్తుంది, రాజ్యం వస్తుంది ఇక్కడ అని చెప్పని ఒక ఒక బూచిగా సృష్టించేసి ప్రచారం చేసినారు. విచ్ మీన్స్ టీడీపీని, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని ఇక్కడ ఏదో కొంత వ్యతిరేకంగా ఉన్నారు అన్నటువంటి ఒక భావన బలంగా ఉన్నది. దానికి తోడుగా చంద్రబాబు నాయుడు గారు చేసిన ఒక పెద్ద తప్పు నా దృష్టిలో ఏంటి అంటే, 10 ఏళ్ళు జాయింట్ క్యాపిటల్ ఇక్కడ తట్టబుట్ట ఎదుర్కొని అంత ఆగమేఘాల మీద ఆంధ్రప్రదేశ్కు తరలి వెళ్ళిపోవాల్సిన అవసరం లేకుండే, అంటే మేబీ అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ పరంగా ముఖ్యమంత్రిగా ఆయన కార్యాచరణ చేయటానికి అక్కడ వెసులుబాటు ఉంటుందని పోయినరా, మొత్తానికి నోటుకు ఓటు కేసా ఏదో, మొత్తానికి మాత్రం హీ సకమ్ టు ద ప్రెషర్స్ అండ్ దెన్ హీ లెఫ్ట్ ఇట్. దాంతో టీడీపీ హాజ్ లాస్ట్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్. అయినప్పటికీ కూడా ఇవాళకి కూడా మీకు తెలుగుదేశం పార్టీ బ్యాక్వర్డ్ క్లాసెస్, డౌన్ ట్రాడన్ సెక్షన్స్, ఇవాళకి కూడా మీకు గమ్మత్తు నేను చెప్తాను మీకు, నేను తెలుగుదేశం పార్టీని ఓన్ చేసుకునే పెద్ద సామాజిక వర్గం, అంటే కమ్మ సామాజిక వర్గం ఇవాళ దే ఆర్ నాట్ ఫుల్లీ విత్ టీడీపీ, దే ఆర్ నౌ విత్ టీఆర్ఎస్ ఆర్ దే ఆర్ విత్ అదర్స్. అంటే ఎవరైతే ఓన్ చేసుకోవాలనో వాళ్ళు లేరు, కానీ అందులో కార్యకర్తలుగా పనిచేసే బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇంకా కూడా టీడీపీలో ఉన్నారు. విచ్ మీన్స్ ప్రజలు ఏమి డిజైన్ చేసుకోలే, నాయకులు ఆ పార్టీని నడిపించాల్సినటువంటి ఒక వాళ్లే వదిలిపెట్టేసుకొని అటు ఆంధ్రప్రదేశ్కే మేము పరిమితం అవుతాం అని చెప్పని పోయినారు తప్ప. సో కాబట్టి తెలంగాణ ఎప్పుడు కూడా పనిచేసిన వాళ్లను, లేకపోతే వాళ్ళ కొంత మేలు చేసిన వాళ్లను కృతజ్ఞతారాహిత్యంతో వదులుకోదు, వదిలిపెట్టదు. కాబట్టి రెండు పార్టీలకు ప్రాతినిధ్యం ఉంది, బట్ టీడీపీ లెఫ్ట్ ఆన్ దేర్ ఓన్, ద లీడర్షిప్ లెఫ్ట్ ఆన్ దేర్ ఓన్. అది నా పర్సనల్ ఒపీనియన్, విచ్ ఐ డోంట్ నో వెదర్ యూ యాక్సెప్ట్ ఆర్ నాట్.
కాబట్టి కాంగ్రెస్కు మంచి రోజు అయితే సరే, టీడీపీ అంటే దే ఫైండ్ దెమ్సెల్స్ ఇర్రెలెవెంట్, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ కాంగ్రెస్ తప్పనిసరిగా ఇప్పుడున్నటువంటి ఒక పరిణామ క్రమంలో తప్పనిసరిగా ఇప్పుడు మార్పు ప్రజలు కోరుకుంటున్నారు. మీరు కన్సిస్టెంట్గా కనుక చూసినట్టయితే, ఒక గత సంవత్సర కాలంగా చూసినట్టయితే, డే బై డే కేసీఆర్ గ్రాఫ్ ఈస్ గెటింగ్ డిక్లైన్, కంప్లీట్గా డిక్లైన్ అవుతూ ఉంది. అండ్ కాంగ్రెస్ పార్టీ ఒక ఆల్టర్నేట్ ఫోర్స్గా ప్రజలు గౌరవిస్తున్నట్టు ఒక పరిస్థితి కూడా కనబడుతూ ఉంది. కాబట్టి వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు బలమైన ఒక అవకాశం ఉంది అని చెప్పని మేము భావిస్తూ ఉన్నాము. దానికి తోడుగా రాహుల్ గాంధీ గారు పెద్ద ఎత్తున తెలంగాణ పట్ల ఒక ప్రత్యేక శ్రద్ధ పెట్టడము, తర్వాత ఇప్పుడు కొత్త నాయకత్వం రేవంత్ రెడ్డి గారు, తర్వాత మధుయాష్కి గారు, రేవంత్ రెడ్డి గారు, దామోదర రాజు నరసింహ గారు, ఇట్లా అందరూ కూడా ఒక న్యూ థింకింగ్ ప్రాసెస్ తోటి పార్టీని రిజనరేట్ చేస్తూ ఉన్నాం. కాబట్టి పీపుల్ ఆర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ చేంజ్. పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ చేంజ్. కేసీఆర్ గారికి రెండు టర్మ్స్ ఇచ్చిన మీకు చాలు. వారు తెలంగాణ తెచ్చినందుకు, తెలంగాణ కొట్లాడినందుకు వారికి ప్రతిఫలం ఇచ్చినాం. రెండేళ్ళు మీరు మమ్మల్ని పరిపాలించండి అని, రెండు టర్మ్స్ పరిపాలన చేయమని చెప్పినాం. రెండు టర్మ్స్ అయిపోతుంది కాబట్టి థర్డ్ టర్మ్ అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్. వాళ్ళు కలలు అంటున్నారు, ఒక న్యూ నేరేటివ్ ప్రజెంట్ చేసి ప్రజలను మభ్యపెట్టి మళ్ళీ అధికారంలోకి రావాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా తప్పనిసరిగా ఇవాళ వాళ్ళను తిరగొడతారు. వాళ్ళు ఇవాళ నరేంద్ర మోడీతో కొట్లాడుతున్నట్టు చేస్తున్నటువంటి వ్యవహార శైలి అంతా కూడా మూడోసారి అధికారంలోకి రావడం కోసం చేస్తున్నటువంటి ఒక రాజకీయ కుతంత్రం కుట్రగానే భావిస్తున్నారు ప్రజలని చెప్పి మాకున్నటువంటి ఒక సమాచారం. కాబట్టి ఆ నేపథ్యంలో మేము అధికారంలోకి వస్తాము అని చెప్పి అనుకుంటా ఉన్నాను.